ఎస్ పటాన్చెర నియోజకవర్గంలో ఉత్తరాది భారతీయులు ఎంతో విశిష్టతగా చేసుకునే ఛట్ పూజ మహోత్సవ వేడుకలు అయితే వైభవంగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం పటాన్చెర నియోజకవర్గం సాకి చెరువు కట్టవద్ద ఉన్నాం. ఇక్కడ అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. 20 మందితో మొదలైన ఈ ఛట్ పూజ ఈ రోజు 10,000 మంది ఛట్ పూజకు హాజరవుతూ ఉన్నారు. అద్భుతమైన ఏర్పాట్లు కూడా మనం చూస్తున్నాం. మనతో పాటు మాట్లాడేందుకు గూడెం మధు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అద్భుతమైన ఏర్పాట్లు 20 మందితో మొదలైందంట. ఈ రోజు 10,000 మంది ఇక్కడ హాజరయ్యేలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. మార్వాడి సమాజం తరపు నుంచి మీకు కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ 10 సంవత్సరాల కిందట ఒక 50-60 మంది వచ్చి పూజ చేసుకునేవాళ్ళు. అలాగే ఈ సందీపు వీళ్ళ బృందం వీళ్ళందరూ కూడా మైపాలనతో వా సన్నిహితులుగా ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ ఎవరైతే ఈ హిందీ ప్రాంతీయులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా మంచి చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కాదు, ఒక 10 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఒక 30,000 నుంచి 40,000 మంది పూజ చేసుకుంటున్నారు. ఇక్కడే కాదు, రామచంద్రపూర్లో, జిన్నారంలో కానీ, పొటాన్చెర్ కాన్సెన్స్లో మొత్తం ఎక్కడైనా అన్ని ప్రాంతాల వారిని గౌరవిస్తూ అన్ని మతాల వారిని, హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, మైనార్టీలు కానీ, ఎవరైనా సరే ఎవరి పూజలను వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళందరికీ ఏర్పాట్లు, వాళ్ళ పండుగలు వాళ్ళ గౌరవిస్తూ వాళ్ళ పండుగలకు అన్ని ఏర్పాట్లు మేము ముందుండి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాలన్నీ మైపాలన్న ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి ఒక 10 ఇయర్స్ చేస్తున్నాడు కాబట్టి 10 నుంచి కాదు, ఈరోజు 50,000 మంది వచ్చి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంతమంది జనాలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మాకు. ఈరోజు వాళ్ళ పండుగ, మేము కూడా అదే 2 రోజులు ఉపవాసం ఉండి వాళ్ళతో పాటు మేము పూజ చేసుకుంటున్నాము ఒక 4-5 ఇయర్స్ నుంచి. గతంలో సూర్య భగవానుడి ఆలయం నిర్మిస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు ఒక హామీ ఇచ్చారు. అదేమన్నా ముందుకు వెళ్ళబోతూ ఉందా రాబోయే రోజుల్లో? ఖచ్చితంగా వెళ్ళబోతూ ఉన్నది. కొంచెం ఇక్కడ ప్లేసు ఇబ్బంది ఉండే, ఈ చెరువు కట్ట నుంచి వెనక ప్లేసు అదంతా ఈ ఓల్టాస్ వాళ్ళది ఉండే, వాళ్ళని అడిగి వెనకకి జరిపి ఈ పెద్ద ఎత్తున గుడి కూడా శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టడం జరుగుతూ ఉన్నది. నెక్స్ట్ ఈ ఎలక్షన్ తర్వాత అది కూడా స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ లోపల ఒక గుడి కట్టి ఆ గుళ్ళోనే పూజ చేసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తారు. ఒక చిన్న ఘాట్ నిర్మాణం కూడా ఉంటే బాగుంటుందని చెప్పి చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏమన్నా ఘాట్ కూడా వీలైతే చేయగలుగుతారా? జిహెచ్ఎంస్ ఫండ్స్ నుంచి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి. ఎంబడే నెక్స్ట్ కూడా ఈ ఎలక్షన్ కూడా వచ్చింది, ఆగిపోయినది ఇక్కడ నుంచి. అది అక్కడ స్టార్టింగ్లో హైవే నుంచి దగ్గరలో 2 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి. అది కాగానే అది కూడా ఎంబడే ఇమ్మీడియట్లీ వర్క్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ లోపల ఘాట్ అవుతుంది, గుడి కూడా కంప్లీట్ అయ్యింది. చివరిగా ఎట్లా ఉంది మహిపాల్ రెడ్డి గారి ప్రచారం? హ్యాట్రిక్ కొట్టబోతూ ఉన్నారు. అది మీరు చూస్తున్నారు కదా పబ్లిక్లో అందరూ పెద్ద ఎత్తున మా గడిల శ్రీకాంత్ గారు వచ్చారు, అలాగే జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ గారు వచ్చారు. ఇంకా ఊపు అందుకున్నది మా టీఆర్ఎస్ పార్టీ. జనాల్లో అభివృద్ధిని చూసి ఇంటింటికి వెళ్తూ ఉంటే వాళ్ళే మాకు ఇలా భ్రమరథం బట్టి మూడోసారి మైపాలను గెలిపిస్తానని చెప్పి జనాలు ముందుకు వస్తారు. అంతపాటు గడిల శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు. సార్, ఎట్లా సాగుతున్నాయి? ఈరోజు ఛట్ పూజకు హాజరయ్యారు, మీకు కూడా మంచి స్వాగతం లభించింది, ఏం చెప్తారు? ముందుగా అందరికీ పేరు పేరున ఈ ఛట్ పూజ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఉత్తర భారతీయులకు. మన ప్రాంతంలో అనేక దశాబ్దాలుగా నివసిస్తున్నటువంటి చాలా మంది ఉత్తర భారతీయులు అందరూ కూడా ఇక్కడ స్థిరపడి వాళ్ళ పిల్లా పాపలతోటి ఇక్కడ చదువులు చేసి వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకునే స్థాయికి వచ్చేసారు. ఒకప్పుడు దారి వెతుక్కుంటూ వచ్చే ఈ ప్రాంతాన్ని ఈరోజు కార్లు వస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. మహిపాల్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీనిపైన, ఏ మాట కా మాట, ప్రత్యేకమైన దృష్టి పెట్టి కొన్ని ఓట్లు ఉన్నాయని చెప్పి ఎవరు పట్టించుకొని సందర్భాల్లో కూడా 10-20 మంది ఉంటే కూడా వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన సంగతి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విస్తరించడానికి ఇదొక నిదర్శనం. ఈరోజు ఈ యొక్క ఫెసిలిటీస్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ 1,000 మంది ఇక్కడికి వచ్చి అనేక ప్రాంతాల నుంచి, నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల నుంచి, జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి కూడా పటాన్ చెరువుకి వచ్చి ఈరోజు పూజ నిర్వహించుకుంటా ఉన్నారు. ఎంత గొప్ప పండగ అంటే ఇది పంచభూతాలను పూజించుకునే ఒక చక్కటి పండగ. ఇంకొకటి, యూపీ బీహారీలు మాత్రమే అస్తమించే సూర్యునికి మొక్కే యొక్క ఏకైక పూజ. మొత్తం ప్రపంచంలో అస్తమించే సూర్యునికి మొక్కే ఏకైక పండగ ఈ ఛట్ పూజ. ఇంత ఘనంగా నిర్వహిస్తున్న వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పెద్ద ఎత్తున ముందు ఇంకా అభివృద్ధి చేసేటోళ్ళకి అవకాశం ఇస్తే ఎట్లా ఉంటుంది అనేదానికి ఇట్లాంటి అనేక పండగలు కానీ, పండగలకు ఏర్పాటు చేసినటువంటి వసతులు కానీ అని నిదర్శనం. పటాన్ చెరువు ప్రజలు బ్రహ్మరథం పడతారు అనడానికి కూడా చాలా నిదర్శనాలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి పోతే అక్కడ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 10 ఏళ్ల పాలన తర్వాత కూడా ఈరోజు బీఆర్ఎస్ వైపు, మైపాలన వైపు ప్రజానికం ఇంకా ఈయనకు అవకాశం ఇస్తే ఇంతకు మిన్నగా అభివృద్ధి చేస్తాడు, మా అండగా ఉంటాడు, మా కష్టాలలో భాగమవుతాడు, మా ఇంటి పెద్ద కొడుకు అవుతాడు అనే మాటలు వింటున్నాము అంటే ఆయన పాలనను ఒకసారి ప్రతి ఒక్కరు గుర్తించాలి. మరొక మారు ఈ యూపీ బీహారీ మిత్రులకు మై సబీసే వినతి కర్తా హూ. ఆ షామ్మే జో ఎలంకి కాలేజ్ కనే జో ప్రోగ్రామ్ మైపాలన్న గైసోబార్ కరే అభీబీ ఓ గైసోబార్ సే అచ్చా ఫెసిలిటీస్ కే సాత్ అచ్చా కళాకారం కే సాత్ జో మనోరంజన్ కార్యక్రమం లగాయ్ ఉస్కో భీ భారీ సంఖ్యా మే ఆకే ఉస్కో మనోరంజన్ కా ఆనంద్ స్వీకార్ కర్నే కే లియే మై గుజారిస్ కర్తా హూ. థ్యాంక్ యూ. కైసలా గ్రామ్
पूरा बहुत अच्छा लग रहा है, क्योंकि पहले मैं आती थी यहाँ छठ के पूजा के पास में सर, जब महिपाल रेड्डी सर नहीं थे तो बहुत गलीज था यहाँ, कचरा था, क्योंकि कचरे में पूजा करना पड़ता था। हम लोग क्या करते थे, थोड़ा थोड़ा साफ करके पूजा कर लेते। जब से महिपाल रेड्डी सर आए हैं तब से हम लोग इतना खुश है छठी मैया के कृपा से। मैं छठी मैया से यही मांगती हूँ कि हे छठी मैया, हर बार मेरी महिपाल रेड्डी सर ही रहे और हर साल ही ऐसे साफ करवाए, मेरी महिपाल रेड्डी सर जैसा कोई नहीं है। मैं छठी मैया से कहती हूँ, मैं सूरज भगवान से ही कहती हूँ कि जैसा सूरज चांद रहेगा वैसा महिपाल रेड्डी सर रहेंगे। अच्छे हैं, कोई हर गरीब को हर को महिपाल रेड्डी सर बहुत हेल्प करते हैं। हम तो आज तक ऐसा नेता देखा ही नहीं, 20 साल से है, लेकिन 20 साल से मैं यही धरती पे यही जगह पे पूजा करती हूँ। जब से महिपाल रेड्डी सर आए हैं, जब से जितना अच्छा मैं हम लोग पूरा बिहार वाले खुश रह के पूजा करती हूँ, वैसा तो मैं दिल से आशीर्वाद देती हूँ। जितना व्रत करने वाली लेडीज है, हमारे माता बहन जो जितना है सब आशीर्वाद देते हैं, क्योंकि सफाई हर जगह जाके देखे तो छठ पूजा के टाइम ही साफ ही चाहिए। सफाई के आने के बाद घाट पर जब पहुँचती तो बहुत मन खुश होता है। पहले तो आशीर्वाद निकलता है महिपाल रेड्डी सर के लिए कि बहुत अच्छा काम करवाते हैं, हर दम ऐसे काम करवाते रहेंगे, हर बार वोट आएगा, हर बार जीतेंगे महिपाल रेड्डी सर। ఇది మంచి అవకాశం అనుకోవచ్చు. ఇంకేమైనా డిమాండ్లు ఉంటే చెప్పండి, నాయకులంతా ఇక్కడే ఉన్నారు. కోరికల గురించి మాకన్నా ఎక్కువ వాళ్ళకే తెలిసిపోతూ ఉంటుంది. మేము ఆశించే అవసరమే ఉండదు, ఎందుకంటే గత 14 సంవత్సరాలుగా ఆయనకు ఒక అనుచరుడుగా ఒక కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నా, ఒక ముఖ్య కార్యకర్తగా పనిచేస్తూ మా యూపీ బీఆర్ఆర్ల కోసం ఏ సేవలున్నా, ఏ సావులన్నా, దినాలున్నా, పెళ్ళిళ్ళన్నా, శుభకార్యాలున్నా, అన్నిటికీ మహిపాలన్న దగ్గరికి పోయి అన్న ఇట్లా చిన్న సమస్య ఉందంటే ఎంబడి ఆయన స్పందించి దానికి పరిష్కారం చేస్తూ ఉంటాడు. కాబట్టి మహిపాలన్నకు మేము అడగాల్సిన అవసరం ఏమీ లేదు. మాకు కావాల్సినవి ముందుగానే ఆయన ఆలోచించి మీరు ఈ విధంగా ముందుకు పోండి అని చెప్పి మాకు ధైర్యం చెప్పి ముందుకు పంపిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ చెట్టుపై మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, నాయకులు వస్తున్నారు, కానీ ఈ ఘాట్ కాడికి అసలు మీరు వెనకాల బిల్డింగ్ చూస్తేనే మీకు డెవలప్మెంట్ ఏదో కనబడుతూ ఉంటుంది. ఇదే ఘాట్ కాడ రావాలంటే దారి పడుతూ మొత్తం వేస్టేజ్ ఉంటుండే, ముళ్ళకంపలు ఉంటుండే. ఇలా వెడల్పు ఒక 10 కార్లు 4 లైన్ రోడ్లు ఇక అయిపోయింది. రోడ్డు ఫండ్స్ కూడా వచ్చి రెడీగా ఉన్నాయి. వచ్చే సమాజం కల్లా మేము ఆశించేది ఏంటంటే మంచి సిమెంట్ సిసి రోడ్ అవుతుంది, ఇక్కడ మెట్లు అయితే అని మేము ఆశిస్తున్నాం. అంటే మధు గారు చెప్పారు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది ఘాట్ కి సంబంధించి అని, సూర్య భగవానుడి ఆలయం కూడా మేము నిర్మించడానికి కృషి చేస్తామని చెప్పి అవబోతు ఉందా నెక్స్ట్ ఇయర్ కి ఏమన్నా? 100% ఈ ఇయర్ అయిపోతుండే. దీని మీద కేసు ఉంది, కేసు ఉండడం వల్ల పని ఆగింది, లేకపోతే ఇవాళ మీకు ఈ ప్రశ్న అడగాల్సిన అవసరం ఉండకపోతుండే. మనతో పాటు ఇంకొంతమంది పెద్దలు ఉన్నారు. అద్భుతమైన ఏర్పాట్లు కనిపిస్తున్నాయి, ఎట్లా అనిపిస్తుందండి? ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉత్తర భారతీయ సోదరులందరికీ ఛట్ పూజ యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి అనేది ఒకప్పుడు పటాన్చర్ ఎలా ఉండేది, జిఎంఆర్ గారు రాకముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది మనకు క్లియర్గా మనం ఒక పిక్చర్ చూసుకోవచ్చు. ఇదే చెరువు కట్ట పైనకి రావడానికి ఒక వెహికల్ రావడానికి కూడా ఇబ్బంది ఉండేది, కానీ ఈరోజు మీరు చూస్తున్నారు 2 వెహికల్స్ పార్క్ చేసినా కూడా మధ్యలో నుంచి ఇంకో వెహికల్ వెళ్ళడానికి వీలుగా ఇంత అద్భుత కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి అభివృద్ధి అంటేనే జిఎంఆర్, జిఎంఆర్ అంటేనే అభివృద్ధి అనే విధంగా ఈరోజు పడంజరు దూసుకోబోతుంది. ఇట్లా యూపీ బీహార్ సమాజం అంతా మళ్ళీ మరొకసారి మహిపాల్ రెడ్డి వైపు ఉన్నారనుకోవచ్చా? 100% ఉన్నారనుకోవచ్చు అండి. ఎందుకంటే భారతదేశంలో ఉత్తరము దక్షిణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్క భారతీయుడు, ఇది ఒక మినీ ఇండియా లాగా ఉన్నది, అందరూ కలిసి ఉంటున్నారు. సో వీళ్ళందరికీ రిప్రజెంటేటివ్గా ఈరోజు జిఎంఆర్ గారు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి ఆశయాలని వాళ్ళకు అనుగుణంగా పనిచేసి పటాన్చెరును అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క బీహార్ సమాజం అనే కాకుండా ప్రతి ఒక్క సమాజానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఈరోజు ఆయన వెంట ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి హ్యాట్రిక్ కొట్టి మంత్రిగా ఉంటారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. పటాన్చెరు నియోజకవర్గంలో జరుగుతున్న ఛట్ పూజకు సంబంధించి వైభవంగా ఏర్పాట్లు అయితే చేశామని చెప్పి గూడెం మధుసూదన్ రెడ్డి చెప్తున్నారు. ఏదైతే సాగి చెరువు కట్ట మీద ఛట్ పూజ కార్యక్రమం జరుగుతుందో దీనికి సంబంధించి గతంలో ఎట్లుంది, ఈ చెరువు కట్ట ఇప్పుడు ఎట్లా ఉంది అనేది బేరేజ్ వేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి గూడెం మధుసూదన్ రెడ్డి చెప్తున్నారు. ఇక్కడ ఉన్న నాయకులంతా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఛట్ పూజకు సంబంధించి ఇంకా కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఏదైతే ఘాట్కి సంబంధించి కూడా 2 కోట్ల రూపాయలు నిధులు కూడా జీహెచ్ఎంసీ నుంచి తీసుకున్నాము అని చెప్పి గూడెం మధుసూదన్ రెడ్డి చెప్తున్నారు. ఇంకొకటి సూర్య భగవానుడి ఆలయానికి సంబంధించి గతంలోనే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు, కాబట్టి కొంచెం కోర్టు కేసులు ఉన్నాయి, వాటన్నింటినీ క్లియర్ చేసుకొని ఈ సాకి చెరువు కట్ట మీద సూర్య భగవానుడి ఆలయం కూడా నిర్మించి తీరుతామని చెప్పి ఇక్కడున్న నాయకులు చెప్తూ ఉన్నారు, గూడెం మధుసూదన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.